అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని సిరిగేదొడ్డి గ్రామంలో ఎద్దులతో రాతి స్తంభాలను లాగించే క్రీడా పోటీలను గ్రామ రైతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి రైతులు తమ ఎద్దులతో క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాయదుర్గం తాలూకా వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు బండి కిష్టప్ప, తిప్పేస్వామి, అడ్వకేట్ రవిచంద్రలు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా పోటీని ప్రారంభించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుండి రైతులు ఎద్దులతో రాతి స్తంభాన్ని లాగించడంలో పోటీ పడ్డారు. గెలుపొందిన 5 మంది రైతులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం సేవా నాయకులు రవిచంద్ర మాట్లాడుతూ, ప్రతి ఏటా మారుమూల ప్రాంతమైన ఈ గ్రామంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. రైతులు సంతోషకరంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం గ్రామంలో అందరూ అన్ని పోటీలకు సహకరించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున ఈ క్రీడను తెలికించేందుకు తరలి వచ్చారు. అనంతపురం జిల్లా నుంచి వచ్చి అలాగే గుమ్మగట్ట మండలం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వారికి ఒక సలవాత సత్కారం ఉంటుంది. చాలా వైభవంగా కమిటీ నిర్వాహకుల తరపున అదే విధంగా అనంతపురం నుంచి వచ్చిన వాళ్ళు జోడీలో అంతా ఎద్దులో జోడీలో అంతా వాళ్ళకి ఇక్కడ చిరుగదొడ్డి గ్రామంలో మన మాజీ సర్పంచ్ చింతమన్ పాలే గారికి అలాగే బండి ఈయన పంగి కృష్ణమూర్తి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన ఎస్ఐ గారు అలాగే మా సిబ్బంది అంతా మొత్తం ఎంతో ఖుషిగా చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకు, మరి యాదవ కులస్తులకు, మరి వాల్మీకి సోదర సోదరి మనులందరికీ కూడా, మరి ఈ ఊరి గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచులకు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఏర్పాటు ఏర్పడి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలను కాపాడుతున్నటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి, మరి మీడియా ప్రప్రథమంగా నా ధన్యవాదాలు. ఈ కరోనా కారణంగా ఇటువంటి ప్రోగ్రాంలు మనము కండక్ట్ చేయలేకపోయినాము. ప్రప్రథమంగా మరి జిల్లాలో అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మొదటి ప్రోగ్రాము. ఇలాగే అందరికీ సకాలంలో వర్షాలు వచ్చి అందరూ రైతులంతా కూడా సంతోషంగా ఇటువంటి జాతరలు అయితేనేమి, పోటీలు అయితేనేమి, స్నేహపూర్వకంగా ప్రశాంతంగా కలిసి ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన రాయదుర్గంలో ఎటువంటి కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ కారణాలు ఏమీ లేకుండా ఇలాగే ముందుకు అందరూ కలిసి కలిసి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు.